ఈరోజు 3/2/2018 గౌరవనీయులు గుణపాటి దీపక్ రెడ్డి ఎమ్మెల్సీ రాయదుర్గం పట్టణంలో 2, 9, 14 మరియు 17 వార్డులో పర్యటించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర, ప్రహ్లాదరావు, పురుషోత్తం, ఆరుడప్ప, లోకేష్, ఇమ్రాన్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గారి వ్యక్తిగత సహాయకుడు 9వ వార్డులో పర్యటించగా డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిలబడి కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నేను ఎందుకు వస్తున్నానంటే మీరందరు నేను వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మీరు అడిగినారు. ఒక నమ్మకం నా మీద పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మీకు పనులు చేపించి పెట్టాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను, కానీ మరొక రాజకీయ కారణం కాదు. సో మొదటి బాధ్యత నేను కోరేది ఈ కమిటీ మెంబర్ల పైన ఉంది. ఎందుకు అని అంటే ఇంకొక ఉదాహరణ మీకు ఇస్తాను. బొమ్మనాలు మండలంలో ఒక 70 సంవత్సరాల ముసలామ